వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను నాగేష్. ప్రస్తుతం మనతో సీనియర్ నటుడు, సీనియర్ రాజకీయ నాయకుడు బాబు మోహన్ ఉన్నారు. తను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజకీయ ప్రస్థానం ఎటువైపు వెళ్ళబోతున్నాడు? గతంలో రాజకీయ రంగ ప్రవేశం ఎన్టీఆర్ ద్వారా చేశారు. మాజీ మంత్రిగా కూడా తను ఉన్నారు. ఈ మధ్య జరిగిన ఎలక్షన్లో ఓటమి చెందిన తర్వాత ఎందుకు బీజేపీకి రాజీనామా చేయాల్సి వచ్చింది, ప్రధాన కారణాలు ఏంటనేది ప్రస్తుతం మనం బాబు మోహన్తో అడిగి తెలుసుకున్నాం. బాబు మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ రాజకీయ ప్రస్థానం ఎన్టీఆర్ నుంచి ప్రారంభమైంది. మీ రాజకీయ గురువు ఎన్టీఆర్. మీరు నటుడిగా ఎన్టీఆర్తోనే జీవితాన్ని ప్రారంభించారు. నా దేవుడు ఎన్టీఆర్. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. బీజేపీ కేంద్రంలో అధికార పార్టీగా ఉంది. ఎందుకు సడన్గా నిర్ణయం తీసుకున్నారు బీజేపీకి రాజీనామా చేయాలి? సడన్గా కాదండి, 5 ఏళ్ల నుంచి నేను టార్చర్ అనుభవించాను. ఎందుకంటే ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఒక మాట మీద ఉండాలి. ఏదన్నా మాట ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చగలిగితేనే ఇవ్వాలి. అవి జరగలేదు కనుక నేను ఈ 5 సంవత్సరాలు ఎన్ని రకాల బాధలు అనుభవించానో, నా లైఫ్ అంతా ఒక ఎత్తు. నా లైఫ్లో ఈ 5 సంవత్సరాల్లో నేను అనుభవించిన టార్చర్ నేను ఎప్పుడూ అనుభవించలేదు. చిన్నప్పుడు 3వ తరగతిలో నా అమ్మ చనిపోయి చాలా ఒడిదుడుకులు, అప్స్ అండ్ డౌన్స్ అయినా ఇంత టార్చర్, సినిమా యాక్టర్గా ఎన్నో అయినా ఇంత టార్చర్, పాలిటిక్స్లోకి వచ్చిన, ఓడినా గెలిచినా, మంత్రి అయినా, ఇంకేదైనా, నేను అసలు రాజులాగానే ఉన్నాను. కానీ ఈ టార్చర్ ఎప్పుడైనా ఒక మనిషిని తక్కువగా చూసినప్పుడు, చిన్న చూపు చూసినప్పుడు, మానసికంగా బాధ కలిగేలా చేసినప్పుడు అప్పుడు పడే బాధ డిఫరెంట్గా ఉంటుందండి. కానీ నాకు నా జీవితకాలంలో ఎక్కడ 40 ఏళ్ళ సినీ జీవితం కానీ, 25 ఇయర్స్ నేను అటు సినిమా యాక్టర్గా ఇటు పొలిటీషియన్గా 2 కంటిన్యూ అవుతూనే ఉన్నాను. నేటికి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచానండి. 3, 5, 15 సంవత్సరాలు. ఒకసారి ఓడిపోయాను. 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. బీజేపీలోకి వచ్చిన ఈ 5 సంవత్సరాల టార్చర్ నాకు ఎక్కడ ఎదురు కాలేదండి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. బీజేపీలో మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేశారు? ఒక్కళ్ళు కాదండి, ఎవరైతే మేమే పెద్దలం ఈ రాష్ట్రానికి అనుకుంటున్నారో అందరూ కూడా నా విషయంలో చిన్న చూపు చూసినట్టే లెక్క, నన్ను తక్కువగా అంచనా వేసినట్టే లెక్క, నన్ను దూరంగా పెట్టినట్టే లెక్క. మిమ్మల్ని పార్టీ గౌరవించింది కదా, చివరి ఎన్నికల్లో కూడా మీకు అవకాశం ఇచ్చింది. మొన్న పోయినసారి ఎన్నికల్లో కూడా ఇవ్వలేదండి. నాకు అవకాశం ఇస్తే ఫస్ట్ లిస్టులోనే నా పేరు రావాలండి. నాకు పోటీ లేదు, రాష్ట్రంలో లేదు, నా నియోజకవర్గంలో లేదు. ఎవరు 10 మంది టికెట్లు అడగలేదు, నేను కూడా అడగలేదు. ఎవరికి వెళ్ళండి టికెట్? ఫస్ట్ లిస్టులో నాకే రావాలి కదా, రాలేదు. సెకండ్ లిస్టులోనైనా రావాలి కదా, రాలేదు. నాకు టికెట్ వద్దు, నేను పోటీ చేయట్లేదు అన్న తర్వాత ఎందుకు అనౌన్స్ చేయాల్సి వచ్చింది? చేశారు. వద్దన్నాను, కన్విన్స్ చేశారు. కన్విన్స్ చేస్తే చెప్పినా ఏమండి, నేను బీజేపీ పార్టీలో ఏమని చేరాను, మీరందరూ నన్ను అడిగిన. అసలు నేను టీడీపీలోకి వచ్చిన కానుంచే బీజేపీ కండవా, టీడీపీ కండ వేసుకొని మిత్రపక్షం అని తిరిగిన. నరేంద్ర గారు ఎంపీ, నేను మంత్రిగా పనిచేసినాం. టీడీపీ కండవ ఎన్ని సంవత్సరాలు మోసానో బీజేపీ కండవను కూడా అన్ని సంవత్సరాలు మోసినా. కాకపోతే టీడీపీ కండవను పక్కన పడేసి బీజేపీ కండవతో తిరిగిన ఈ 5 సంవత్సరాలు. కండిషన్ ఏం పెట్టినా, వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తేనే బీజేపీలో చేరతానని పెట్టిన. మరి ఇచ్చారా? మాట తప్పారు. ప్లస్ నా పేరు కూడా లేకుండా లిస్టు పంపారు ఢిల్లీకి. అయినా పెద్ద మనసు చేసుకున్నాను. ఎవరికో ఇచ్చారు, సరే వాడికి డిపాజిట్ రాలేదు, లేకపోతే 200% వరంగల్ సీటు గెలిచేది. ఎందుకంటున్నానంటే నేను అక్కడ పుట్టాను, వరంగల్లో. వరంగల్ అంతా తెలుసు. బాబు మోహన్ వరంగల్ జిల్లాలో పుట్టాడు, వాళ్ళ నాన్న టీచర్గా పనిచేశాడని. అదిగాక ఎర్రబెల్లి దయాకర్రావుకు 7 నియోజకవర్గాల్లో నేను తిరుగుతున్నప్పుడు జనం డైరెక్ట్గా అడిగారు నన్ను. ప్రచార రథం మీద నేనుంటే, ఏమంటే బాబు మోహన్ గారు మనం ఓటు ఏమంటున్నావు, ఓకే బాగానే ఉంది, నువ్వే పోటీ చేయొచ్చు కదా అని అడిగారు. లేడీస్ కూడా అడిగారు నన్ను, అమ్మా ఇప్పుడు టైం కాదు, టైం వచ్చినప్పుడు డెఫినెట్గా నా లైఫ్లో ఒక్కసారన్నా మిమ్మల్ని ఓట్లు అడుగుతా, పోటీ చేస్తా అని అన్నా. అన్నందుకే ఇక ఎమ్మెల్యేకి 3 సార్లు చేసిన, మంత్రికి కూడా చేసిన కదా. ఇప్పుడు బీజేపీ అడుగుతున్నారు, అందులో అధ్యక్షుడే అడుగుతున్నాడు లక్ష్మణ్ గారు, మన మురళీధరరావు గారు కూడా అడుగుతున్నారు కనుక పెద్దలు. గవర్నమెంట్ కూడా ఉంది ఢిల్లీలో, ప్రధానమంత్రి గారు బ్రహ్మాండమైన ప్రధానమంత్రి గారు ఉన్నారు అని కూడా జాయిన్ కాలేదు. వరంగల్ టికెట్ ఇస్తానంటే పోటీ చేస్తా పార్టీ జాగ్రత్త అన్న మాట తప్పారు. సరే తర్వాత జరిగింది అది ఇది అన్నారు. అదే నియోజకవర్గానికి 5 ఏళ్ళు కూడా అన్ని కమిటీలు నేనే వేసా, బూత్ కమిటీల కాడ నుంచి అన్ని మీటింగ్లు నేనే పెట్టా, నేనే ఆడ 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా అక్కడ అదే కాన్స్టిట్యున్సీకి. కనుక పార్టీ చెప్పింది ఇక పని అన్నీ చేసిన. ఎవడు ఢిల్లీ నుంచి వచ్చినా నేనే మీటింగ్లు పెట్టినా, ఏ మంత్రి వచ్చినా నేనే మీటింగ్లు పెట్టినా. తెలియదా? కళ్ళు దొబ్బినాయా? ఫస్ట్ లిస్ట్లో ఎందుకు ఉండదండి నా పేరు. మీ కొడుకు ఉదయ్కి టికెట్ ఇవ్వడం వల్లే మీకు ఇవ్వడం జరగలేదు అనేది అప్పుడు జరిగిన చెప్పొచ్చు కదా, వాస్తవమే కదా, చెప్పాలి కదా, చెప్పొచ్చు కదండి. ఉదయ్ మీకు చెప్పలేదా? తండ్రి కదండి, చెప్పలేదండి. అంటే తండ్రి కొడుకుల మధ్య విభేదాలనా అని కాదు. అరే వాడికి వీళ్ళేం చెప్పారు, మీ నాన్నకు చెప్తే అడ్డం వస్తాడే సైలెంట్గా ఉండు అన్నారు ఏమో, మరి అదెందుకు అనుకోకూడదు. చెప్పలేదు, సరే ఓకే. కానీ నాకు సూచాయగా చిన్న స్మెల్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అర్జెంటుగా 3వ లిస్టుగా అనౌన్స్ కాకముందే నా కొడుకు క్లియర్గానా నేను నా కొడుకు ఇచ్చుకుంటారా, ఎల్ఐకి ఇచ్చుకుంటారా, పుల్లయ్యకి ఇచ్చుకోండి, మీ ఇష్టం వచ్చినోడికి ఇచ్చుకోండి, నేను పోటీ చేయట్లేదు, నాకు టికెట్ వద్దు అని చెప్పిన ఇదే ప్రెస్ క్లబ్లో. అందుకనే మళ్ళీ ఇక్కడ వచ్చి ఇదే మీటింగ్ పెట్టిన. అప్పుడేమన్నారు? అప్పుడైనా చెప్పాలిగా, పోనీ అప్పుడైనా చెప్పాలి కదా సార్. చెప్పలా. 3వ లిస్టులో నా పేరు అనౌన్స్ చేశారు. నేను చేయను. లేదు నువ్వు మొత్తం నీకు గ్రిప్లో ఉంది కాన్స్టిట్యున్సీ. గ్రిప్లో ఉన్నప్పుడు ఫస్ట్ లిస్ట్ ఎందుకు రాలేదు అడిగినా, పోనీ సెకండ్ లిస్ట్ ఎందుకు రాలేదు అడిగినా, ఇక కాదు ఇవని కాదు కానీ అంటే లేదు, నేను ఎంపీగా పోతా, నాకు వరంగల్ టికెట్ ఎంపీ, నేను దీని పోటీ మీ పార్టీలో చేరింది అందుకు వరంగల్ టికెట్ ఇవ్వండి అంటే నీకే 5 నెలలు ఉంది అది, ఇప్పుడైతే నువ్వు ఇక్కడ పోటీ చేయి, నీకెందుకు అన్నా. సరే ఆ టికెట్ అయితే ఓకే కదా అన్నా, డబ్బుల కానుంచి ఓకే కదా, మళ్ళీ ఇప్పుడు చెయ్యి పరు ఇది అడగలే నేను, అది అడిగిన సరే అన్నాడు కదా. మళ్ళీ సాక్ష్యం పెట్టిన మా జిల్లా ఇన్ఛార్జిని, ఇదే కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎవడెవడి పేరులో వినపడుతున్నాయాడ, ఒకతను ఐపీఎస్ ఆఫీసర్ అంట, ఇంకొకతను మందకృష్ణ మాదిగ అంట, ఇంకొకరు. నేను జిల్లా అధ్యక్షులకు వాళ్ళకు జిల్లా ముఖ్యులకు ఫోన్ చేసిన, చేస్తే మరి పార్టీ ఇట్లా అంటుంది, ఇక నువ్వు పార్టీ దగ్గర తెలుసుకో, పార్టీకి తెలియదా? ఓహో అంటే డిసెంబర్ నుంచి నాకు ఈరోజు వరకు ఒక్క పార్టీ ప్రోగ్రాం చెప్పలేదు సార్, ఒక్క ఫోన్ కాల్ లేదు సార్. మిమ్మల్ని రిజెక్ట్ చేసి నేను ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోవట్లేదు సార్. నా దగ్గర 4-5 గ్రూపులు పెట్టారు సార్, ఆ పార్టీని చేర్చుకొని ఒక గ్రూపు, ఈ పార్టీని చేసుకొని ఒక గ్రూపు పెట్టారు సార్. దీంట్లో మళ్ళీ బీజేపీ వాళ్ళనే కలిపారు సార్. బీజేపీ టీములు 4 టీములు, మళ్ళీ ఏ మీటింగ్ ఉన్న అఫీషియల్ మీటింగ్ నన్నే పెట్టమనేవాళ్ళు. మరి వాళ్ళు నేను పెట్టగానే వాళ్ళు పెడుతుంటారు కదా, వాళ్ళని ఎందుకు మీరు వార్నింగ్ చేయరు, ఎందుకు తీసేయరు పార్టీల నుంచి అంటే, ఏ వాడి నువ్వేంటన్నా వాడెంతన్నా అన్నారు. జిల్లా అధ్యక్షుడు అన్నాడు, జిల్లా ఇన్ఛార్జీలు అన్నారు, రాష్ట్ర బండి సంజయ్ గారు కూడా 5-6 సార్లు వార్నింగ్ ఇచ్చి ఏ వాళ్ళని పట్టించుకోకన్నా నీకెందుకు. జితేందర్ రెడ్డి గారు కూడా ఏ వాళ్ళని, ప్రేమేందర్ రెడ్డి. ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిందో తెల్లారే వీళ్ళందరినీ టీంలు పార్టీ ఆఫీస్కి పిలుచుకొని, ఇక మీరే పార్టీ ఆఫీస్ పార్టీ చూడాలా, మీరే కాన్స్టిట్యున్సీ చూడాలా, మీరే ఈ కమిటీలు చూసుకోవాలి అంటే అర్థమేంటి సార్? అంటే ఇక ఆయన ఏం లేదు మీరే అని చెప్పడమే కదా సార్. మిమ్మల్ని పక్కకు తప్పించారన్నట్టు. ఇంకెందుకు ఉండాలి సార్, తెలిసి కూడా. అంటే మిమ్మల్ని టార్గెట్ చేసింది ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డినా? లక్ష్మణ్ కూడా ఉన్నాడు కదా సార్ 5 ఏళ్ళ నుంచి, ఆయనే కదా నన్ను అధ్యక్షుడు ఉండి పార్టీలోకి తీసుకుంది. లక్ష్మణ్ బాధ్యుడైన రిజిగ్నేషన్కి, కిషన్ రెడ్డి బాధ్యుడైన రిజిగ్నేషన్, బండి సంజయ్ కూడా బాధ్యుడు. సంజయ్ ఎందుకు బాధ్యుడు? సంజయ్ మిమ్మల్ని ఎంకరేజ్ చేశారంటున్నారు కదా. ఏది నన్ను ఎంకరేజ్ చేయడం ఏంది? నేను గెలిపించిందని 1000 సభల్లో చెప్పిండు సంజయ్ నన్ను గెలిపించిండు నాన్న, ఎండలో తిరిగిండు నాన్న అని. ఇప్పుడు ఫోన్ ఎందుకు ఎత్తలేదు? నా తమ్ముడు నా ఫోన్ ఎత్తట్లేదని మనస్తాపం చెందాను, మనోవేదనకు మందు లేదు కదా సార్. పోయినసారి రాష్ట్ర అధ్యక్షుడి గుండి పార్టీలో చేర్చుకున్నది ఎవరు? లక్ష్మణ్ గారు. ఆయనకు 3 పోస్టులు ఇచ్చింది, ఎందుకంటే బాబు మోహన్కి ఎంపీ టికెట్ ఇవ్వలేదు కనుక కేంద్ర ప్రభుత్వం. అంటే బలహీన వర్గాలకు చెందిన మిమ్మల్ని ఆదరిస్తలేదని అనుకోవచ్చు పార్టీ? బలహీన వర్గము బలమైన మార్గము రోడ్డు మీద నిలబడితే తెలుస్తుంది. నేను నిలబడతా, వాళ్ళను కూడా వచ్చి నిలబడమనండి. ఎవరికి జేజేలు పలుకుతారో జనం, ట్రాఫిక్ లాగిపోతాయి బాబు మోహన్ రోడ్డు మీద నిలబడితే. బలహీనం బలది ఇదిగా సార్, ఒక స్టార్ ఎస్ షెడ్యూల్ క్యాస్ట్లోనే. నాకు కులం ఎక్కడిది సార్? పెద్ద పెద్ద దొరలు నా సినిమాలు చూడలేదా? పివి నరసింహరావు గారు లాంటి వాళ్ళు నా సినిమాలు, నా క్యాసెట్లు తెప్పించుకొని తిరుపతిలో చూడలే, బాబు మోహన్ క్యాసెట్లు ఇదేంటి, ఆ మామగారిది ఇదేంటి అని బలహీన వర్గం అని వదిలేసినారా? నన్ను బీజేపీ వదిలేస్తుందా బలహీన వర్గం అని? మీ భవిష్యత్తు ఏంటి, రాజకీయ భవిష్యత్తు? పొద్దుకొద్ది తెల్లారుదిగా సార్, అది డైలీ ఉంటుందిగా. సూర్యోదయం సూర్యాస్తమయం, ఇప్పుడు సూర్యోదయంలో ఉన్నాం, సూర్యాస్తమయం అయినాక రేపు ఏం జరుగుతుందో తెలియదు. మీ బావగారు మీ బావాన్ని పిలుస్తారు, అమితంగా అభిమానిస్తారు అంటే ఆయన మళ్ళీ అక్కడికి వెళ్తారా? నేను మనిషిని సార్, మాట మీద నిలబడేవాడిని. ఇన్ని 25 సంవత్సరాల నా పొలిటికల్ లైఫ్లో అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, ఎదుటివాడిని మోసం చేయలేదు, లంచం తీసుకోలేదు, కాంట్రాక్టులు చేయలేదు, డబ్బులకు కక్కుర్తి పడలేదు, డబ్బులు రూపాయి సంపాదించలేదు. బట్ బాబు మోహన్ అంటే మాట మీద నిలబడతాడని ఒక పేరు సంపాదించాను. బీఆర్ఎస్ పార్టీ కూడా మిమ్మల్ని రాజకీయంగా వదిలేసింది, మరి అప్పుడు ఇన్ని విమర్శలు ఎందుకు గుప్పించలేదు మీరు? అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ సొంత పార్టీ అండి, వాళ్ళ సొంత పార్టీ, కుటుంబం పార్టీ అది. కొడుకు ఇవ్వద్దు అన్నాడు, కూతురు ఇవ్వద్దు అన్నాడు, ఆయన ఇవ్వలేదు. ఏంటంటే నేను ఎవడండి పెదవా చెప్పింది, వాళ్ళకి తెలుసండి రాజకీయాలు కట్ట తెచ్చిండు. నేను ప్రచారం అట్లా సాగింది కదా నియోజకవర్గం మొత్తం మీద, బాబుమోహన్ నాన్ లోకల్ నాన్ లోకల్ అని. సార్ ఇది నేను ఫస్ట్ పోటీ చేసినప్పుడు సంగతి అది. వీళ్ళు పోయినరు, మా అమ్మమ్మ ఊరు పోయినరు, మా నాన్న ఊరు పోయినరు, నేను కట్టించిన బస్ స్టాండ్లు చూసినరు, నేను కట్టించిన గుళ్ళు చూసినరు, చర్చిలు చూసినరు, చూసి అమ్మో బాబు అవన్నీ చూసినాం బాబు, ఇది చూసినాం బాబు అన్నారు వచ్చి. మీరు రాజకీయంగా అభివృద్ధి చేయలేదనే ఆ లాస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే మీ మన విపరీత విమర్శలు గుప్పించి ఆయన టికెట్ తెచ్చుకున్నాడు. సార్ మీ టీవీని పంపి మీరు సర్వే చేయండి, గంట పెడతారా, డిస్కషన్ పెట్టండి, మీరు ఏమేమి చూశారు, ప్రజలు ఏమేమి అన్నారు. అది ఒక చల్లని రూపాయ వాడు 10వ తరగతి చదివినోడు, నేను BA MA LLB చదివినోడు, వాడు ఏదో అన్నాడని ఆడనటం కాదు సార్, ప్రజలు అనాలి. ఇతను ఏదో ప్రెస్ రిపోర్టర్ అంటే అన్నాడు కదా, ఎవరు తీన్మార్ మళ్ళీ ఏమన్నాడు, 2 లైన్లు రాయవాను రిపోర్టర్గా, నీ స్థాయి ఏంటో తెలుస్తుంది నీకు అన్నాడు. గాయన ఏదో అన్నాడని నాకు చెప్తారే సార్. దమ్మిడి పని చేయని ఏకైక వ్యక్తి 2 రాష్ట్రాలలో అతనే, పావలా పని చేయని వ్యక్తి, నేను శాంక్షన్ చేసిన డబ్బుల్ని అతను కాంట్రాక్ట్లు చేసుకున్న వ్యక్తి, అతని తమ్ముళ్ళు. అతను నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన శాంక్షన్లన్నీ పెట్టుకున్న ఒక 30 కోట్ల దాకా దగ్గర పెట్టుకొని ఎలక్షన్కి పోయినా, నేను తయారైనా. అలాంటిది నాకు సడన్గా టికెట్ ఇవ్వలేదు. ఇతను గెలిచిండు, గెలిచి నేను శాంక్షన్ చేసిన పనులు ఉన్నాయి కదా అన్నీ స్టార్ట్ చేసుకుని జరిగిండు. నేను కొబ్బరికాయలు కొట్టిన వాటి మీద కొబ్బరికాయలు కొట్టుకుంటాను. అతను చెప్తే అంటే సార్, ఏ నియోజకవర్గానికన్నా 6 లైన్స్ రోడ్స్ ఉన్నాయి సార్, 10 మండలాలకు 6 లైన్స్ రోడ్ వేసిన నేను. ఏం లేదు, అది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోతున్నప్పుడల్లా రింగ్ రోడ్ కనపడుతుంది, బాంచే ఇట్టటి రోడ్డు నా కాన్స్టిట్యున్సీలో ఉండాలి కదా అనుకున్నా, చేసిన 6 లైన్ల రోడ్డు. కంది దగ్గర స్టార్ట్ అయితే 2 అడుగులు పోగానే పులకలు వస్తుంది లెఫ్ట్, ఇంకో 2 అడుగులు పోగానే చోటుకూరు మండలం వస్తుంది, 2వ మండలం, 2 అడుగులు పోగానే అందోళ మండలం వస్తుంది, 2 అడుగులు పోగానే అల్లాదురు మండలం వస్తుంది, రేగోడ వస్తుంది, రాయి కూడా వస్తుంది, మొత్తం అన్ని మండలాలకు కలిపేసి పారేసిన 6 లైన్ల రోడ్డు. చూడండి మొత్తం తెలంగాణలో 6 లైన్ల రోడ్డు 10 మండలాలు కవర్ చేస్తూ ప్లానింగ్. ఏ ఊరిలో చూసినా వాటర్ ట్యాంక్ నేను కట్టినే ఉన్నాయి, 10 మండలాలలో కూడా. ఏ ఊరిలో చూసినా రోడ్లు నేనేసినవి ఉన్నాయి, సీసీ రోడ్లు నేనేసినవి ఉన్నాయి. నా దగ్గర TRS లేదు సార్, వార్డు మెంబర్ లేడు, సర్పంచ్ కూడా లేడు, పుట్టనే లేదు నేను. ఎస్ TDP కాంగ్రెసే నాకు కాన్స్టిట్యూన్సీలో, సర్వే చేసుకోండి. అలాంటిది మొత్తం కుప్ప చేసి మొత్తం TDPని తీసుకురావాలి, ఊడ్చుకొని తీసుకురా అన్నాడు మీ బావా. అవును, ఊడ్చుకొని బోర్డు పెట్టి TRS అని కలిపిన కలిపి 2 సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసిన అదే దామోదర్ గారు మీద, సీఎం క్యాండిడేట్ వారి మీద, సరే కాదు వారితో పోటీ చేసి గెలిచిన సోనియా గాంధీ గారు కూడా వచ్చారు. నా కాన్ఫరెన్స్కి ఒక్క కాన్ఫరెన్స్కే వచ్చారు, అయినా గెలిచిన. ఏది నా గుంపుతో. ఎందుకు మరి మీ బావ మిమ్మల్ని నిరాధారణ గురి చేశాడు? అది వారిని అడగాల సార్, నన్ను కాదు. నేనేది తప్పు చేయలేదు, చెప్పిన కదా ఇందాకే, తప్పు చేయలేదు, అబద్ధం లేదు, లంచం తీసుకోలేదు, భూ కబ్జాలు పెట్టలేదు. ప్రజలనైతే నేనాడు డబుల్ బెడ్రూమ్లు కట్టిన, మంచినీళ్ళు ఇచ్చిన, మిషన్ భగీరథ కంటే ముందే నా నియోజకవర్గంలో సింగూరు నీళ్ళు ఇచ్చిన. ఈ ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలు కాళేశ్వరాలు కాదు, నేను సింగూరు నీళ్ళు అంతకంటే ముందే 2 టీఎంసీలు నేను అసెంబ్లీలో మాట్లాడి తీసుకొని కాలువల ద్వారా చెరువులను నింపి సింగూరు నీళ్ళు కూడా వ్యవసాయానికి ఇచ్చిన. కానీ నా బ్యాచ్ ఎరకపోవడం వల్ల ఫస్ట్ లిస్టు లోపల నేనంతా రెడీ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ లిస్టుతో టికెట్ రాకపోయేసరికి మొత్తం నా క్యాడర్ ఏం చేద్దాం అన్నకు టికెట్ రాలేదు. ఇప్పుడు ఏమైపోతాం, మనకు 2 దారులు ఉన్నాయి. 3 నెలలు 6 నెలల నుంచి మనము ఎమ్మెల్యేకి టచ్లో లేము, దూరంగా ఉన్నాము. ఇప్పుడు ఆయన దగ్గరికి పోవాలి తప్పదు, లేదా ఏదో ఒక దారి చూసుకోవాలి తప్పదు అనుకునే లోపల 2వ లిస్టు వచ్చింది. 2వ లిస్టు లేదు, వెంటనే కాంగ్రెస్లో చేరిపోయారు మొత్తం గుంపు. మీ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, ఏ పార్టీని ఎంచుకోబోతున్నారు? ఏ పార్టీ నుంచి అయినా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? మిమ్మల్ని 3 సార్లు చెప్పిన మీకు, ఈ తెల్లారింది, పొద్దుకి మళ్ళీ తెల్లారింది, రేపటిది మీకు గ్యారంటీ లేదు, నాకు గ్యారంటీ లేదు బతుకుతామని. మన ఊపిరులకే గ్యారంటీ లేనప్పుడు రేపు ఏం డెసిషన్ తీసుకుంటామో, ఎవరు ఏ అయ్యే పిలుస్తాడో అని నేను ఎదురు చూసేటోని కాదు. ఈరోజు వరకు నేను తీసుకున్న డెసిషన్ ఇది, అనౌన్స్ చేసిన అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి, అసెంబ్లీ. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల, ఎవరికి మీరు సపోర్ట్ చేస్తారు? నాకు అవసరం లేదు, నేను తెలంగాణ వాడిని, తెలంగాణలోనే పనిచేస్తాను. చంద్రబాబు మీకు రాజకీయంగా మీతో పాటు కలిసి పనిచేశాడు, మీరు అభిమానిస్తారు తీవ్రంగా కూడా. పవన్ కళ్యాణ్ సినిమా హీరో, మీరు ఆయన ఎన్నో సినిమాలు నటించారు, ఎవరు మీరు సపోర్ట్ చేస్తారు? ఒకటే సినిమాలో, ఆయన మొదటి సినిమా ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి సినిమాలో మాత్రమే నేను కోట నటించడము, ఈవి సత్యనారాయణ డైరెక్టర్ గాని. తర్వాత నేను ఏ సినిమాలో నటించలేదు. కానీ నాన్న నా చిరన్న తమ్ముడు అండి, మెగా ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబం, నా చిరన్న తమ్ముడు. ప్రచారం చేయాలనే ఆలోచన ఉందా? అని ఏమనుకోలేదు, చేయాల్సి వచ్చినప్పుడు చేయమన్నప్పుడు. పిలవని పేరంటానికి పోయేటోడు కాదు బాబు మోహన్, అప్పుడు సంగతి అప్పుడు ఆలోచిస్తాను. చివరి ప్రశ్న, బాబు మోహన్కి కొడుకు ఉదయ్కి ఎందుకు విభేదాలు వచ్చాయి? అంటే రాజకీయ పరంగానా, చెప్పుడు మాటలతోనా, ఇంకా వేరే విషయాలు ఏమన్నా అందులో ఉన్నాయా? నేను ఇంత వాడిని అవ్వడానికి కారణము ప్రజలు, మనుషులు, గాడ్ఫాదర్లు గీడ్ఫాదర్లు కాదండి, భగవంతుడు. స్టూడెంట్గా నెంబర్ 1, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నెంబర్ 1, ఉద్యోగిగా నెంబర్ 1, ఫిల్మ్ యాక్టర్గా నెంబర్ 1, పొలిటీషియన్గా నెంబర్ 1. నో బ్యాక్గ్రౌండ్, నో గాడ్ ఫాదర్, 1 మ్యాన్ షో. అలాంటి నన్ను చేసింది నాకు నమ్మకం నా దేవుడే. ఆ దేవుడిని అడుగుతున్నా, ఇంత వాణి చేసినావు నన్ను, ఈ తలవంపులు ఎందుకు తెచ్చినావు, ఎవరు దీనికి కారణం, సర్వనాశనం చేయి అడుగుతున్నా. ఆల్రెడీ ఒకటి జరిగింది, మట్టి గరిచిపోవాలనుకున్నాను. నాకు టికెట్ ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెట్టి ఒక దద్దమ్మని, ఒక చెల్లని రూపాయికి టికెట్లు ఇచ్చి పెట్టుకున్నారు. ఎంత పరువు పోయిందో పార్టీది, పార్టీకి నేనెంత కాపాడినో, అతను ఎంత భ్రష్టు పట్టించాడో వాళ్ళ గుండెకాయలకు తెలుసు. ఇప్పుడు నా కొడుకును విడదీసి బీజేపీ టికెట్ ఇస్తున్నాను ఇవ్వకపోవడం, వాడు మనస్తాపానికి గురైపోయి ఉంటే వాడిని టీఆర్ఎస్ వాళ్ళు పిలిచి, కేటీఆర్ పిలిచి, హరీష్ రావు పిలిచి, మీ బావగారే కదా పార్టీ మీకు క్లోజ్గా ఉండే పార్టీ, ఇప్పుడు వరుసలు కాదు కానీ ఆయన పిలవలే. కేటీఆర్ పిలిపించుకున్నాడు కొందరితో, హరీష్ రావు పిలిపించుకున్నాడు. హరీష్ రావు అసలు ఇంటికే పోయి, నేను ఇక్కడ ఇంట్లో లేను కానీ ఇక్కడ ప్రచారంలో ఉన్నా కదా, ఇంటికే పోయి కలిసిండి అని తెలిసింది. కానీ ఒక తండ్రిని కొడుకుని విడదీయటం ఎంత పాపం సార్. ప్రస్తుతం మీకు మాటలు లేవు, లేవు అంటే భవిష్యత్తులో తండ్రి కొడుకులమే కదా, వాడు నాకు పుట్టాడని నేనంట, నీ తండ్రి వాడంటే వాడు చెప్పాల్సిందే కదా. వానికి అది కూడా చెప్పినారు, నేను పెట్టిన పేరు ఉదయ భాస్కర్. కానీ హరీష్ రావు చెప్పిండా, కేటీఆర్ చెప్పిండా, అట్టకాదు అట్టకాదు మీ నాన్న పేరు వాడు అని ఉదయ్ బాబు మోహన్ అని పెట్టుకున్నాడు, పెట్టి ప్రచారం చేసాడు. సరే బాధపడ్డాను. వాడి వరకు వాడుకుంటే తప్పు లేదు. ఎవడో వెదవన్నర వెదవ కోసం ఎవడో వెదవ చెప్పితే నా పేరుని, అందులో ఇక్కడ అభ్యర్థిని ఆ మాత్రం ఎంబీఏ చదివినోడు జ్ఞానం లేకపోయింది అంటే అట్ట చేశారు. కనుక ఎవరైతే వాడిని వంకర మార్గాలు పట్టించి నన్ను దెబ్బ కొట్టడానికి ట్రై చేశారో సర్వనాశనం అవుతారు. నేను నమ్మిన దేవుడు నన్ను ఎప్పుడు ఇంత ఇబ్బంది పెట్టలేదు. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళకు శాస్తి తప్పదు. థ్యాంక్ యూ అండి బాబు మోహన్ గారు. ఓకే సార్, రాజకీయంగా మీరు మళ్ళీ ముందుకెళ్ళాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఇది బాబు మోహన్తో జరిగిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. రాజకీయంగా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది కూడా మళ్ళీ చెప్తానని బాబు మోహన్ అంటున్నారు. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.